తంగేడు పువ్వులు తంబాలమంత తీరొక్క రంగుల తీరిచ్చిన పువ్వు తంగేడు పువ్వులు తంబాలమంత తీరొక్క రంగుల తీరిచ్చిన పువ్వు తీరొక్క రంగుల తీరిచ్చిన పువ్వు బంగారు చీరలు బాజారులన్నీ బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ అంతి పూల తోడ నా తెలంగాణ నా తెలంగాణ నా తెలంగాణ నా తెలంగాణ నా తెలంగాణ అంతి పూల తోడ నా తెలంగాణ నా తెలంగాణ బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ బంతి పూల తోడ నా తెలంగాణ నా తెలంగాణ బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ ఎప్పుడు పుట్టిందో తెలియదు ఈ బతుకమ్మ పండుగ, ఎన్ని శతాబ్దాల కింద పుట్టిందో తెలియదు. ఎంత అద్భుతమైన పండుగ అంటే ఆ దేవత ఎప్పటికి ఉండదు, స్థిరంగా ఏడాదికోసారి పుట్టుకొస్తుంది. ఎట్లా పుడుతుంది? పూల రూపంలో పుడుతుంది. పువ్వులే పర్వతములు అయిపోయి దానికి పేరైందా అంటే బతుకమ్మ. బ్రతుకును పూజించడం ఎక్కడన్నా ఉన్నదా? నీ లైఫ్ను నువ్వు పూజించడం, నీ లైఫ్ గుర్తేంది? మన తెలంగాణ లైఫ్ గుర్తు ఏంటంటే నీ తెలంగాణ భూమిలో పూచే పూలే నీ జీవితానికి గుర్తు. ఈ నేల మీద పెరిగే పూలు, ఆ పూలు కూడా తోట పూలు కాదు, బాట పూలు. తొవ్వలెంబడి పూసేయి, కంచెలల్లో పూసేయి, అడవిలో పూసే పూలు, అంతేగాని ఇంట్లో తోటలు పూసుకున్నాయి పెట్టుకున్నాయి కావు. లిల్లీ పూలు కాదు, గులాబ్ పూలు కాదు, మల్లెపూలు కూడా కాదు. ఏం పూలు మరి? తంగేడు పువ్వు. తంగేడు పువ్వులు తంబాలమంత పసుపచ్చగా మంగళ మాంగళ్యానికి గుర్తుగా ఉంటాయి, మంగళకరమైన దానికి గుర్తుగా ఉంటాయి. ఆ మొక్క ఔషధ మొక్క, అది తంగేడు మొక్క. ఆ తంగేళ్ళు కింద మీద తెల్లటి గునుగులు, పసుపు తెలుపు, దాంట్లో మధ్యలో పొట్టలు పోసేది ఆకు, కింద గుమ్మడాకు, వెడల్పుగా ఉండే గుమ్మడాకు, ఆ పైన గడ్డిపూలు. ఎవరు ప్రేమిస్తారు గడ్డిపూలను? గులాబీలను అందరూ ప్రేమిస్తారు. నెహ్రూజీ ఇక్కడ పెట్టుకున్నాడు గులాబ్ పూలు. పెద్ద నాయకులు ఎవరైనా వచ్చిందంటే ఏమిస్తాం మనం? రకరకాల పూలు, చాలా ఖరీదైన పూలు తీసుకొని పోయి ఇస్తాం. గడ్డిపూలు ఇస్తామా? కట్ల పువ్వు ఇస్తామా? దసన్న పువ్వు, మన అదేంది మన పట్టుకుచ్చుల పువ్వు, ఎంత మంచిగా ఉంటాయి ఆ పూలు. అడవిలో పూసే పూలు, ఆ పూలను తీసుకొచ్చి ఆ పూలను ప్రేమించే వాళ్ళు ఎవరంటే గడ్డి పూలను ప్రేమించే గొప్పవాళ్ళు తెలంగాణ బిడ్డలు. గునుక పువ్వును ప్రేమించేవాళ్ళు, బంతి పూలను ప్రేమించేవాళ్ళు ఆ పూలను తీసుకొచ్చి పేర్చి దాన్ని చుట్టూ ఆడిపాడి మళ్ళా అది ఆడవాళ్ల పండుగ. ఎన్ని పాటలు సృష్టించిన మన ఆడవాళ్ళు, మన తెలంగాణ ఆడవాళ్ళు, ఏ చదువు రాని వాళ్ళు. బతుకమ్మ పాట కట్టింది ఎవరు? ఇంట్లో కూర్చొని మంచిగా బాగా చదువుకున్న ఆయన కలం పట్టుకొని రాసిండా? ఇదరక్క జల్లెలు ఉయ్యాలో, ఒక్కూరికి చిరి ఉయ్యాలో, ఒక్కడే మా అన్న ఉయ్యాలో, వచ్చన్న ఓడాయ ఉయ్యాలో, ఒక్కడే మా అన్న ఉయ్యాలో, వచ్చన్న ఓడాయ ఉయ్యాలో, ఇంట్లొక్క చెల్లెల ఉయ్యాలో, ఏదన్న మాయ ఉయ్యాలో, ఇంట్లొక్క చెల్లెల ఉయ్యాలో, ఏదన్న మాయ ఉయ్యాలో, ఎరుపు ఎంపల్లు ఉయ్యాలో, ఓటట మాయ ఉయ్యాలో, ఎరుపు ఎంపల్లు ఉయ్యాలో, రావాలి అన్న, వచ్చి చెల్లెని దొలకపోవాలి. వస్తలేడు. ఇదరెక్క చెల్లెలు ఉయ్యాలో, ఒక్క ఊరికి ఇచ్చారు, ఒకటే ఊరికి ఇచ్చారు, ఆయనకేమో ఎక్కువ పని కూడా లేదు.
అక్క కోసమో ఊరు పోవాలి, చెల్లె కోసమో ఊరు పోవాలని కూడా లేదు. ఇద్దరిని ఒకటే ఊరికి ఇచ్చారు. వచ్చి ఇద్దరిని కలుపుకొని పోవచ్చు, కానీ వస్తలేడు. రావయ్య అంటే ఏంటంటే అనేక కారణాలు చెప్తున్నాడు. రైతు బంధు ఇమ్మంటే రేవంత్ రెడ్డి చెప్పిన కారణాలు చెప్తున్నాడు. రైతు బంధు ఇవ్వయా అంటే ఎన్ని ఎకరాలకి ఇవ్వాలి, పంట వేస్తేనే ఇవ్వాలా, ఏయకుంటి ఇవ్వాలా, 5 ఎకరాలకి ఇవ్వాలా, 10 ఎకరాలకి ఇవ్వాలా, యాసంగిలు ఇవ్వాలా, పునాసలు వేయాలా. ఈ లోపల ఏమైపోతున్నది? నాట్లు అయిపోతున్నది, పంట అయిపోతున్నది, కోతలు అయిపోతుంది. మన బతుకమ్మ పాటలా ఎదురు చూపులే పాడైనాయి. ఈయన వచ్చిన తర్వాత ఎదురు చూపులే ఉన్నాయి. అన్న కోసం ఎదురు చూస్తున్నారు. ఎదురు చూసుకుంటే ఆ తల్లి ఎప్పుడు వస్తావు, ఎప్పుడు తొలకపోతావు అని. ఆ తొలకపోదామంటే ఆయన రకరకాల కారణాలు చెప్తున్నాడు. తోట అడ్డమైంది, ఏరు అడ్డమైంది, రకరకాలు. చివరికి ఏమైందట, వదినట బాయికి పోయిందట. ఆ వదినట హంసల అంచు ఉన్న చీర కట్టుకున్నదట. ఆ చీర హంసల బావికి పోతే హంసలు ఆ చీర చింపినాయట. చిలకల అంచు ఉన్న చీర కట్టుకొని పోతే, చిలకల బావికి పోతే అక్కడ చిలకలు చింపినాయట. కనుక మా వదిన కోపం వచ్చింది, మా వదిన మా అన్నను రాణిస్తలేదు. మళ్ళా కోపం ఎవరి మీద? అన్న మీద కాదు, వదిన మీద. మా వదిన రాణిస్తలేదు, మా అన్న వస్తలేడు అని పాడతారు. ఇట్లా ఎన్ని పాటలు. రామరామ నంది ఉయ్యాలో, రాగమెత్త రాదు ఉయ్యాలో. మనకు ఒకరు నేర్పాలన్నా రాముడి మీద భక్తి. మన తెలంగాణ పాటలలో రాముడు కలిసిపోయి ఉన్నాడు. రామరామ నంది ఉయ్యాలో, రాగమెత్త రాదు ఉయ్యాలో. ఎన్ని పాటలు, ఎన్ని పాటలు. అసలు ఒక పల్లె తల్లి నోరు తెరిస్తే బ్రహ్మాండమైన పాటలు. ఈ పాట ఎన్నడూ రేడియోలో వినిపించకపోవు, ఈ పాట ఎన్నడూ టీవీలో కనిపించకపోవు, ఈ పాట ఎన్నడూ చదువుకునే పుస్తకంలా ఉండకపోవు. అట్లనే దసరా. కొత్త బట్టలు గట్టి కోటి ముచ్చట్లు, పాల పిట్టలు చూసి పడుచు చప్పట్లు. ఎసుంటోళ్ళైనా కొత్త బట్టలు పట్టించుకుంటారు, ఉన్నంతలా, కలిగినంతలా. ఒక ఆయన 10,000 రూపాయలతో బట్టలు పట్టించుకోవచ్చు, ఒక ఆయన 5,000 కావచ్చు, ఒక ఆయన 1,000 రూపాయలు కావచ్చు, 500 కావచ్చు, కొత్త బట్ట అయితే పట్టించుకుంటారు. పట్టించుకొని సంతోషంగా ఊరు పొలిమేర దాటి జమ్మి చెట్టు దగ్గరికి పోయి ఆ జమ్మి చెట్టుకు పూజ చేసి ఆ జమ్మి చెట్టు ఆకులు ఒకరి చేతిలో ఒకరు పెట్టుకొని అలాయి బలాయి తీసుకుంటారు, ఆలింగనం చేసుకుంటారు. శరీరాలందరిని దగ్గర తీసుకోవడం. అలాయి బలాయి అంటే ఏంది? ఆత్మీయమైన కౌగిలింత. ఇవాళ మనం ఎందుకు ఇక్కడ చేరినాం? నీకు నేను, నాకు నువ్వు, మనం ఒకరికొకరు అనుబంధంతో ఉందాం, ప్రేమలతో ఉందాం. అడ్డమైన కులాలెందుకు, మతాలెందుకు? మతములు వట్టివి, ఈ కులాలు మతాలు ఇవన్నీ మనుషుల్ని చీల్చేవి. రాజు బంటు అనే తేడా ఎందుకు? అందరం మనుషులం అనుకుందాం, అందరు రక్త మాంసాలు ఒకటే. ప్రేమ అనుబంధం, మనం మనుషులం అంటే మనకు ఉండాల్సింది ప్రేమ అనుబంధం తప్ప పోటీ కాదు. ఒకడంటే ఒకటికి వీడు ముందట్టుకోయ, వాడు ముందట్టుకోయ, వాడు కారుగోనే, వీడు ప్లాటుగోనే అని చెప్పి ఒకటి మీద ఒకడు పాయిదారులు పెట్టుకొని వశపడక ఒకటే గ్యాస్ నింపుకొని కడుపులా కడుపు ఉబ్బరం అయిపోయి వాడిని ఎట్లా నాశనం చేయాలి, వీడిని ఎట్లా నాశనం చేయాలి, ఇదే కథ. ఇవన్నీ మరిచిపోయి మనం మనుషులం, అనుబంధాలతో ఉండాలి, ప్రేమలతో ఉండాలి, సంబంధాలతో ఉండాలి, మరిచిపోకుండా ఉండాలి, దోస్తులం. ఆ దోస్తీని కాపాడుకోవాలి అని చెప్పి ఇది బంగారం చేతులు పెట్టి అలాయి బలాయి తీసుకుంటాం. కొత్త బట్టలు గట్టి కోటి ముచ్చట్లు, పాల పిట్టల చూసి పడుచు చప్పట్లు, పాల పిట్టల చూసి పడుచు చప్పట్లు, జొన్న కర్రల జెండ జోరున్నదేమి, అలాయి బలాయి తీసే నా తెలంగాణ, నా తెలంగాణ, నేను పాలపిట్ట ముచ్చట దిగానే హరీశన్ వచ్చిండు సభలో. పాలపిట్ట దిగి హరీశన్ వచ్చిండు కనుక ఇక పాటల పిట్ట ఆపి పాల పిట్టకు నేను అప్ప చెప్తాను.